పనిచేయడం కాదు కానీ తర్వాత దొరదేసేస్తుంది. మరి కొంచెం హెన్నా అప్లై చేస్తావా, కొంచెం రిలీఫ్గా ఉంటుంది నాకు. నో వే, నేను వీడియో ఎడిట్ చేసుకోవాలి, ఇప్పటికే వీడియో అప్లోడ్ చేసి 2 డేస్ అయింది. నాకు కొంచెం అప్లై చేయమ్మా, చాలా దారుణంగా తల పాడైపోతుంది. సరే అయితే హెన్నా ఇంకా అలాగే గ్లౌజెస్ తెచ్చుకో పెట్టా. హెన్నా అయితే లాస్ట్ టైం తెచ్చింది ఉంది, గ్లౌజెస్ నువ్వే కదమ్మా అప్లై చేసావు, నీకే తెలియాలి ఎక్కడ ఉన్నాయో. అవా అవి అప్పుడే పడేశానుగా. పడేసావా? అది ఇప్పుడు ఎలా? ఏముంది కొత్త కొని తెచ్చుకో, మళ్ళీ పెడతా. నీకు తెలియదా ఇప్పుడు క్వారంటైన్ అని? ఓ ఎక్కడ దొరుకుతాయి బ్లౌజెస్ ఇప్పుడు? నిజమే కదా. ఓ పని చేద్దాం, చెప్పు. మనమే తయారు చేసుకుందాం ఇంట్లో. నీకు వచ్చి అలా చేయాలో? సరే అయితే ఓకే. సో చూసారు కదండి, కాన్సెప్ట్ అయితే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. సో మాకి కాదు ఈ సిచ్యువేషన్, ఈ క్వారంటైన్ టైంలో మీ అందరికి కూడా వచ్చి ఉంటుంది. సో ఈరోజు వీడియోలో నేను మీకు ఇంట్లో నుండి చాలా ఈజీ వేలో గ్లౌజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ప్లీజ్ డోంట్ స్కిప్ అండ్ వాచ్ అంటిల్ ద ఎండ్. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను అనమాట. మోస్ట్లీ ఇది మన అందరి ఇళ్లలో దొరుకుతుంది. సో మనం డస్ట్బిన్స్కి గట్రా యూజ్ చేస్తాము కదండి, డస్ట్బిన్ కవర్స్. సో ఆ కవర్ తీసుకున్నాను ఇక్కడ నేను. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక మార్కర్ తీసుకున్నాను అనమాట. సో హ్యాండ్ ఇలా కవర్ పైన పెట్టుకొని మార్కర్తో ఇలా గీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఆ హ్యాండ్నే డబుల్ బార్డర్ కింద గీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను, చూడండి. సో ఇప్పుడు ఒక క్యాండిల్ని తీసుకొని ఈ నైఫ్ని క్యాండిల్లో కాల్చి, సో ఇప్పుడు ఈ బార్డర్ని డబుల్ లైన్ లైన్ మార్క్ చేసాం కదండి, సో ఆ బార్డర్ని ఈ నైఫ్తో అంటించుకుంటూ కట్ చేసుకుంటూ రావాలి. గ్లౌజ్ రెడీ అయిపోయింది. సో ఈ విధంగా ఈ క్వారంటైన్ టైంలో మనం బయటకు వెళ్ళకుండానే ఇంట్లో ఉండి చాలా అంటే చాలా ఈజీగా చాలా తక్కువ వస్తువులతో మనం గ్లౌజ్ని ఇలా ప్రిపేర్ ఇలా తయారు చేసుకోవచ్చు.